ఇక్కడికి వచ్చిన అనేక మంది గురువులకు నా వందనాలు తెలుపుతూ ఇక్కడికి రాలేకపోయిన అనేక మంది గురువులందరికీ కూడా ఈ రోజున శుభాకాంక్షలు కూడా తెలుపుతూ గురువులకు వందనం. నాకు చదువు నేర్పిన గురువులకు అనేక తరాలకు చదువులు నేర్పుతున్న గురువులకు శిరస్సు వంచి వందనాలు చేస్తా ఉన్నా. ఉపాధ్యాయులందరికీ కూడా ఒక శిఖరం లాంటి వ్యక్తి మన సర్వేపల్లె రాధాకృష్ణ గారు, మాజీ రాష్ట్రపతి గారు, మన తెలుగువారు. ఈ స్థాయికి తాను ఎదగడమే కాకుండా ఏకంగా టీచర్లందరినీ కూడా ఒక ఎత్తైన శిఖరంలోకి తీసుకుని పోయి ఒక గొప్ప వ్యక్తికి కూడా ఈరోజు వందనం. మన రాష్ట్రంలో ఇటు ప్రభుత్వ రంగంలోనూ అటు ప్రైవేట్ రంగంలోనూ ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనూ పనిచేస్తున్న అందరి టీచర్లకు, అందరి లెక్చరర్లకు, అందరికీ కూడా ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ టీచర్స్ డే తెలియజేస్తూ నా ఈ ప్రసంగాన్ని ముందుకు తీసుకొనిపోతా ఉన్నాను. నాకు జన్మనిచ్చినందుకు నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్థకం చేస్తూ మెరుగైన జీవితాన్ని పొందటం ఎలాగో నేర్పినందుకు నా గురువుకు రుణపడి ఉంటాను అని ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు. ఈ మాటలు ఈరోజు నేను చెప్పడమే కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్ ఏకంగా ప్రపంచాన్ని ఏకంగా కూడా ఒకప్పుడు పరిపాలించిన ఒక గొప్ప లీడర్గా కూడా అంటారు, అక్కడి నుంచి కూడా ఈ మాటలు వినపడతా ఉన్నాయి. సాన పట్టక ముందు వజ్రమైనా కూడా రాయి మాదిరిగానే ఉంటుంది, మంచి శిల్పి చేతిలో పడితే ఆ రాయి కూడా ఒక అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలు చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులు. నిజంగా ఒక మంచి టీచర్ ఒక స్కూల్ను మార్చగలుగుతాడు, ఒక వ్యవస్థను మార్చగలుగుతాడు. ఒక గ్రామాన్నితో మొదలు పెడితే ఒక మంచి టీచర్ ఒక విప్లవాన్ని తీసుకొని రాగలుగుతాడు. ఓ మంచి టీచర్ తాను కన్న పిల్లల భవిష్యత్ కోసం ఎంతగా తప్పిస్తాడో, తన తరగతిలో ఉన్న ప్రతి పిల్లాడు కూడా అదే మాదిరిగానే బాగుపడాలి అని ఆరాటపడతాడు. ఒక మంచి టీచర్ తన విద్యార్థులకు కేవలం సబ్జెక్టు మాత్రమే చెప్పడు, తన విద్యార్థులకు వ్యక్తిత్వాన్ని కూడా తాను మలుస్తాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి విజ్ఞానాన్ని, వివేకాన్ని కూడా పెంచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాడు. వారిలో దాగిన ప్రతిభను బయటకు తీయడంలో చాలా అంటే చాలా క్రిటికల్ రోలు తాను ప్లే చేస్తాడు. క్రమశిక్షణతో జీవించటం నేర్పుతాడు, బ్రతకడం అసలు ఎలాగో నేర్పే స్కిల్స్ ఈ టీచర్ దగ్గర నుంచే వస్తాయి. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తాడు, తన దగ్గర చదువుకున్న పిల్లలంతా కూడా తనకంటే ఇంకా గొప్పవాళ్ళు కావాలి అని ఆరాటపడతాడు. ఆ ఆరాట పడుతూనే
నిజంగా అది సాధించినప్పుడు సంతోష కూడా పడతాడు. ఈరోజు ప్రపంచంలో ఈ పిల్లలు ఎలా బతకగలుగుతున్నారన్నది మాత్రమే కాకుండా నిరంతరం కూడా మారిపోతున్న ప్రపంచం చాలా వేగంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఎలా బతకగలుగుతారన్నది కూడా ఆలోచిస్తాడు, ఆలోచించాలి కూడా ఓ మంచి టీచర్. అందుకే ఏ దేశమైనా కూడా, ఏ జాతి అయినా కూడా, ఏ మంచి ప్రభుత్వం అయినా కూడా, ఏ సమాజమైనా కూడా చదువుకు ఉన్న అనేక ప్రయోజనాల దృష్ట్యా విద్యా సంస్థలనే కాకుండా ఉపాధ్యాయుల్ని కూడా గొప్పగా గౌరవిస్తుంది, గొప్పగా గౌరవించాలి కూడా. చదువులకున్న విలువలకు మారుతున్న ప్రపంచంలో మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యారంగంలో అత్యంత ప్రాధాన్యత రంగంగా విద్యారంగాన్ని భావించి గుర్తించి మన ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక అడుగులు ముందుకు వేసింది. మీ అందరికీ కూడా తెలిసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన రివ్యూలలో బహుశా విద్యాశాఖకు సంబంధించిన చేసిన రివ్యూలు బహుశా మరి ఏ శాఖలోనూ కూడా చేసి ఉంటుంది. ఎందుకంటే ఇది మన రాష్ట్రంలోని పిల్లలు, వారి కుటుంబాలను, వారి తలదాతలను, భవిష్యత్తును మార్చగలిగిన గొప్పదైన అస్త్రం ఈ విద్యాశాఖ. అందుకనే ఈ విద్యాశాఖ మీద పెట్టినంత ధ్యాస బహుశా ఏ శాఖ మీద కూడా పెట్టి ఉండను. మనమంతా కూడా ఒక విషయం ఆలోచించాలి, మన విద్యా విధానం, మన విద్యా వ్యవస్థ మనకి ఈరోజు అసెట్గా ఉందా లేక లయబిలిటీగా ఉందా అన్నది ఆలోచన చేయాలి. మనందరి ముందు ఉన్న సవాళ్ళు చదువుకున్న చదువుల వల్ల మన పిల్లలకు ప్రయోజనం కలుగుతూ ఉందా లేక కేవలం పట్టా మాత్రమే వారి చేతుల్లో ఉంచే ఒక ఊరట కలిగించే మాదిరిగా మాత్రమే ఉందా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాల పాటు చదువులకు దూరంగా ఉన్న సమాజంలో, కొన్ని సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా పేదవర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ నిరుపేద వర్గాలు స్వాతంత్రం తర్వాత కూడా ప్రపంచంతో పోటీ పడలేని చదువును, తమ మీద రుద్దబడిన చదువును వేరే గత్యంతరం లేక చదువుకుంటున్న దుస్థితి మార్చేందుకు మనందరి ప్రభుత్వం గడచిన 3 ఏళ్లుగా దృష్టి సారించి శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టే మార్పులు కావు, ఇవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టాలని తీసుకున్న నిర్ణయాలు అంతకంటే కూడా కావు. ఇవి ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును మరింత మెరుగుపరిచేందుకు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకువస్తా ఉన్న మార్పులు. ఈ అట్టడుగున ఉన్న ఈ పేద సామాజిక వర్గాల చరిత్రను పూర్తిగా కూడా మార్చేటువంటి మార్పులు, మరింత అర్థవంతమైన భవిష్యత్ తరాలకు అవసరమైన చదువుల కోసం అడుగులు ముందుకు వేస్తున్న మార్పులు, ఇవి గత ప్రభుత్వం మాదిరిగా ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి ప్రభుత్వం తప్పుకొని కార్పొరేట్కు ఎడ్యుకేషన్ సెక్టర్ను అమ్మేసి పేద సామాజిక వర్గాలకు
అన్యాయం చేయటానికి ఉద్దేశించిన మార్పులు కావు. ఇవి పేదరికం, పెద్ద చదువులకు మంచి చదువులకు పేదరికం అన్నది ఏమాత్రం కూడా అడ్డు రాకూడదు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి అని తీసుకొస్తా ఉన్న మార్పులు. ఇవి గతంలో మాదిరిగా కార్పొరేట్ రంగంతో కుమ్మక్కైపోయి ఇంగ్లీష్ మీడియంను, క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేదలకు దూరం అయ్యేలా గత ప్రభుత్వం చేసిన మార్పుల వంటి మార్పులు కావు. ఇవి గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రభుత్వ టీచర్లకు, ప్రభుత్వ బడులకు రెండింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా తీసుకొస్తా ఉన్న చర్యలు మార్పులు అంతకన్నా కూడా కావు.